ृणोदेवीरयस्महि प्रजया मातनोभिर् భక్తులకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే వేద పండితుల ధ్వజములో డాన్సర్ దీపికా రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారికి కాస్త స్థలం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. Thank you.
పరం పరాగుడి సంబరాలు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ వరంగల్. ముఖ్యంగా నాకు కూడా ఇది కాకతీయ హిస్టరీ చదవాలి అంటే ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో కొద్దిగా డిఫికల్ట్ టాస్క్. కానీ మీరు మీ ట్రూప్స్ కానీ
తెలంగాణ వైభవం కానీ కాకతీయ సంస్కృతి కానీ అంతా కూడా నృత్య రూపంలో ఇక్కడ చూపించారు. అది ఒక గ్రేట్ టాస్క్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్. సో వి అక్నాలెజ్ ది ఎక్సలెంట్ స్కిల్స్ ఆఫ్ ది ట్రూప్ యాజ్ వెల్ యాజ్ దేర్ మాస్టర్ మిస్సెస్ దీపికా రెడ్డి గారు. రియలీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకా ఇటువంటి ఒకటి కార్యక్రమం కాకుండా భవిష్యత్తులో ఒక నిత్య రూపంలో ఇటువంటి కార్యక్రమం వరంగల్లో జరగాలి. మన భావి తరాలకి మనకు ఉన్న ఒక రిచ్ వారసత్వం అంటే రిచ్ హెరిటేజ్ ఈసారి ఉన్న తరాలకి తెలియదు. కానీ మనకు వాట్ యు హావ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ హిస్టరీ అని తెలవాలి అంటే రీడింగ్ ఈజ్ వన్ థింగ్, కానీ కల్చరల్ ఆస్పెక్ట్స్లో పార్టిసిపేషన్, డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ కూడా వీ క్యాన్ లర్న్ సో మెనీ థింగ్స్. సో వీ షుడ్ ఎంకరేజ్ దిస్ ఇన్ అవర్ సిటీ. అండ్ ముందు ముందు ఇంకా జిల్లా పరిపాలన తరఫున, తెలంగాణ ప్రభుత్వ తరఫున డెఫినెట్లీ మీకు కానీ మీ ట్రూప్స్కి కానీ ఎటువంటి కార్యక్రమంకి తప్పనిసరిగా ఒక సహాయం ఉంటుంది. ఇది నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తూ, ఇది మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదం చెప్తాను. థ్యాంక్ యూ. గుడి సంబరాల కార్యక్రమాన్ని విజయవంతంగా తెలంగాణ వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి ప్రముఖ డాన్సర్ అయినటువంటి దీపికా రెడ్డి గారికి, వారి టీం మెంబర్స్ అందరికి కూడా వరంగల్ నగర ప్రజల తరఫున చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చినటువంటి మరి గౌరవ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారికి, ఈనాటి కార్యక్రమానికి మరి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ అడ్వైజర్ మరి రామచంద్ర నాయక్ గారికి, గౌరవ హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమం వీక్షించేందుకు విచ్చేసిన బంధుమిత్రులందరికీ, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వరంగల్ కళాభిమానులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి నా నమస్సుమందిరలు అందుకోమని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ 1000 స్తంభాల గుడిలో ఈ ప్రదర్శన ఇవ్వటం నాకు ఎంత ఆనందంగా ఉందో అది నేను మాటలలో చెప్పుకోలేను. నాట్యానికి అధిపతి అయిన ఆ నటరాజ స్వామి ఆ శివాలయం ప్రాంగణంలో నేను నాట్యం చేయటం అనేది భగవంతుని అనుగ్రహం లేకుండా ఎవరు ఏది చేయలేరు. అది వారి ఇచ్చిన అనుగ్రహం వల్లనే నేను ఈ కార్యక్రమం ఇలాగ చేయగలుగుతున్నాను అని నేను ఇప్పుడు నమ్ముతాను. ఎందుకంటే రోజు మేము నటరాజ స్వామి ఉంటే నాట్యం చేస్తుంటాము, కానీ ఈరోజు ఇలా చేయటం అనేది నాకు నిజంగా రోమాంచకంగా నాకే వచ్చింది. ఈ కార్యక్రమం నిర్వాహకులకు, గుడి సంబరాలు నా సన్నిహితులు, నా డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులు శ్రీనగి రమేష్ గారికి, శ్రీమతి శశికళ అశోక్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత చక్కటి గుడి సంబరాలు ఈ కాన్సెప్ట్ ఈ విజన్ వాళ్ళది వాళ్ళని అనుకున్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను.